తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు అయితే ఇచ్చారు. పూర్తిగా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే పూర్తిగా 6 గ్యారంటీలకు చావు రోజులు దగ్గర పడ్డాయంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇదే దీని మీద మాట్లాడడం మనతో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ మాజీ మంత్రి రేణుకా చౌదరి మనకు అందుబాటులో ఉన్నారు. మనం మేడం గారికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో మేడం చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజలను ఉద్దేశించి 6 గ్యారంటీలు పూర్తిగా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు 6 గ్యారంటీలకు చావు రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు మేడం? ఒక సామెత ఉంది, శుభం పలకరా అంటే పెళ్లి కూతురు ఉండేదన్నట్టు. కృష్ణారామాన్ని మేము అమలు చేసుకుంటూ పోతూ ఉంటే ఈ మాటలు ఏంటండి వాళ్ళు మాట్లాడేది? ముందు వాళ్ళ బతుక్కి భవిష్యత్తుకి ఏం గ్యారంటీ ఉందో చూసుకోపోమన్నది. మేము చేసే పనుల గురించి మీరు మాట్లాడద్దు, మీది పోర్లు మాట్లాడండి. ఎంత మాట్లాడితే అంత మేము బలపడుతున్నాం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మీరు ఇవే ప్రకటనలు మేము ప్రచారం చేస్తాం. దాని తర్వాత ప్రజలు ఏవైతే మేము ఇచ్చిన 6 గ్యారంటీలు అనుభవిస్తున్నారో వాళ్ళే మిమ్మల్ని క్షీణించి తొలగిస్తారు. కాబట్టి మాట్లాడండి మాట్లాడండి, ఇంకా అంతకంటే పాపం ఏం చేస్తారు? నాకు జాలి కలుగుతుంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి పైన. ఏం చేస్తారులే, గోళ్ళు గిల్లుకుంటూ ఇట్లాంటివన్నీ ఆలోచించి చెప్తూ ఉంటారు. ఇట్స్ అంటే మేడం 45 రోజులు గడుస్తున్నా కానీ అభివృద్ధి గాడిలో పడలేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే 45 రోజులు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 45 రోజులు అవుతుంది, పూర్తిగా ఏ పనులు చక్కబెట్టాలా ఏం చేయాలా అన్న మీద కూడా పూర్తిగా మంత్రులంతా కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ తరుణంలో ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి పనులు కూడా గాడిలో పెట్టలేకపోతున్నారనేది పూర్తిగా బీఆర్ఎస్ మాజీ మంత్రుల వాదన. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు మేడం? వాళ్ళకి నిజంగా అంత అవగాహన ఉండి నిజంగానే వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటే వాళ్ళు ఈ కోతులకు పడి ఉండేవారు కాదు. వాళ్ళు చేసుకున్న అవకతవకలకి వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి వాళ్ళు మాకు ఇప్పుడు నీతులు చెప్తా ఉంటే మేము భయంకరంగా ఉంది, దయాలు వేదాలు చదివినట్టుందండి. వాళ్ళు మాకేం చెప్పనక్కర్లేదు, మా దగ్గర ఉన్న టాలెంటు, మా దగ్గర ఉన్న అనుభవం మేము చేసి నిరూపిస్తాం. నీకెందుకు నువ్వు రోజు పాపం రోజు క్యాలెండర్ మీద గీత గీస్తున్నారు, ఇంకొక రోజు గడిచిపోయింది 45 రోజులు అయింది బాబు మనం ఓడిపోయి దిక్కు లేదని చెప్పి రోజు చూసుకుంటున్నారేమో. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్. మేమేం చేస్తాం, మేము 45 రోజులు నీకెందుకు, మేము 100 రోజులు చెప్పాం మేము అమలు చేసేదానికి, లెక్క పెట్టుకుంటా కూర్చోండి పర్వాలేదు, అంతకంటే పని కూడా లేదు కదా వాళ్ళకి చేసుకొని. ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ ఎన్నికల్లో పూర్తిగా ప్రజలను మభ్యపెట్టి అమలు కాని 6 గ్యారంటీలు ఇచ్చి కూడా అధికారంలోకి వచ్చింది. పూర్తిగా ఈ 6 గ్యారంటీల అమలుకి రాష్ట్ర బడ్జెట్ 3090 కోట్లు అయితే పూర్తిగా ఈ పథకాలు అమలు చేయడానికి కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ సరిపోదంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు రాష్ట్ర బడ్జెట్ ఈ 6 గ్యారంటీల అమలుకు సరిపోతుందా సరిపోదా మేడం? అప్పుడు వీళ్ళు రాష్ట్ర బడ్జెట్టు, మరి ఏం బడ్జెట్ పెట్టి వీళ్ళు 3 ఎకరాల భూమి ఇస్తాము దళితులకి, డబుల్ బెడ్రూములు కేటాయిస్తాము, పీజీ టు కేజీనా ఏంది అది, కేజీ టు పీజీ అని చెప్పారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, ఇంకా ఇది అంతా బడ్జెట్ చూసి చెప్పిన వాక్యాలా? సో ఏం బడ్జెట్ కేటాయించారు రాష్ట్రానికి? అప్పుడు బడ్జెట్ ఉండింటే ఎందుకు అమలు చేయలేదు? ఇవన్నీ ఆత్మపరిశీలన చేసుకోమనండి. మేము బడ్జెట్ కేటాయిస్తామా, బడ్జెట్ అంటే వీళ్ళకి మార్కెట్ ఏంటో తెలియదు అనమాట. అది లేకే కదా గోతులోకి దిగారు, దొరికిన కాస్త బడ్జెట్లో వీళ్ళు దోసుకున్నారు కాబట్టి పుట్టపోయే పిల్లల పైన కూడా 150,000 అప్పు మోపుతున్నారు. వాళ్ళకి తెలుసు అనమాట, ఒక విధంగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు రాష్ట్రాన్ని దోసుకున్నామని. అందుకే మీ దగ్గర బడ్జెట్ లేదు, మీరు ఎట్లా అమలు చేస్తారని వాళ్ళెవరు చెప్పడానికి మాకు? వాళ్ళు దోసుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. డోంట్ వరీ, మీ బడ్జెట్ పైన మేము ఆధారపడి ఉండటం లేదు, మేము చేసి చూపిస్తాం. మేడం ఇదే సందర్భంగా బండి సంజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని కూల్చే దిశగా కూడా కుట్ర జరుగుతుందని చెప్పేసి కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? మా కోవట్లు ఎక్కడ ఉన్నారో మాకు తెలుసు, మీ కోవట్లు కూడా మా దగ్గర ఉన్నారు, మేమేం చెప్పేది బీజేపీకి? బండి సంజయ్ గారు, మీరు ఒకటి గుర్తించండి, మీరు బీఆర్ఎస్ ఎంఐఎం కలిసే కదా చేస్తూ ఉండేదాన్ని, ఎందుకు ఇంకా ప్రజల్ని మభ్య పెట్టేదానికి? మా దగ్గర కోవట్లు ఉన్నారు, ఇంకెవరి దగ్గర కోవట్లు? ఎవడో అంత తెలివి తక్కువడు కాదు, పరిపాలనలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలి ఇప్పుడు వీళ్ళిద్దరిని నమ్ముకొని తోక పట్టుకొని గోదావరి ఇదేదానికి ఎవరు లేరు అట్లా.
అంత ఫూలిష్గా ఎవరు ప్రవర్తించరు. కాబట్టి మాకున్నారా కోవట్లు, నువ్వు ముందు నీ పార్టీ భవిష్యత్ ఏంటో నువ్వు చూసుకో. నీదేం పరిస్థితి అయింది చెప్పండి? పూర్ ఫెలో పాప ఆయన సిన్సియర్గానే పనిచేశాడు వాళ్ళ పార్టీకి, వాళ్ళ పార్టీకి గుర్తింపు లేదు. ఏం చేస్తాము? ఆయన ఇట్లా చెప్పుకుంటూ పోతాడు, ఆయన చెప్పాలిలే, పాప ఆయన పరిస్థితి కూడా అటువంటిది, ఇంకేం చెప్పుకుంటాడు. కానీ ఆయన గుడ్ వర్కర్, ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. కానీ ఆయన ఇక్కడ కోవట్లు ఏంటి అక్కడ కోవట్లు సంగతి మీకు తెలీదా? అని అందరికీ తెలుసు, నువ్వు బీఆర్ఎస్ అందరు కలిసే చేస్తున్నారు. ఎంత కన్వీనియంట్గా మీరు అరెస్ట్లు చేయరు, ఎంత కన్వీనియంట్గా మీరు కేసులు పక్కకు తొలగిచ్చేస్తారు, ఎంత కన్వీనియంట్గా మేము చెప్పిన అరాచకాలు మీద ఏది పరిశీలించలేదు. సరిగ్గా ఎన్నికల సందర్భంలో మిమ్మల్ని జరిపేసి ఆయనకు అనుకూలంగా ఉన్న కిషన్ రెడ్డి గారిని తెచ్చిపెట్టారు. సో ఇవన్నీ కోవట్లేంటి, ఓవట్గానే కనిపిస్తూ ఉన్నా, అందరికీ కనిపించే నిజాలు ఇవి. సో మనం ప్రధానంగా ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీలో ఉంటుందా, లేకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉన్న మిత్రపక్షాలు కూడా కలుపుకొని పోటీలో ఉండబోతుందా? ఏమండి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ హస్తం అందరికీ నేస్తమని చెప్పుకున్నాం. చాలామంది ఇప్పుడు స్పందించి వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము మీతో పాటు కలిసి చేస్తామని అంటున్నారు. పోయినసారి కమ్యూనిస్టులు అడిగారు, సిపిఐ అడిగితే మేము సీట్ ఇచ్చాం, గెలిపించుకున్నాం కూడా. అందరికీ తెలుసు, సంవత్సరం పొడుగునా మేమంత పోరాడినా కూడా సిపిఐ మా దగ్గరకు వచ్చింది. మేము చెప్పాము, కోనమనేని సాంబశివరావు గారిని మేము ఖమ్మం నుంచి గెలిపించుకున్నాము. ఆ విధంగా ఎవరు వచ్చినా మేము కాదు అని అన్నాం, అందరినీ కలుపుకుంటాము, అందరినీ ముందుకు తీసుకెళ్లే సత్తా మాకు ఉందని మేము అనుకుంటాం. కాబట్టి స్పందించి ఎవరన్నా మేము వస్తాము అంటే ఆ కాదు అనే నిర్ణయం నా చేతుల్లో లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన డిసైడ్ చేస్తారు. అదేవిధంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కలిసికట్టుగా పోరాడి ఒక మంచి సమాజం స్థాపించేదానికి, మంచి పనికి అందరము కోలుకుందామంటే మంచిది. రాము అంటే నో ప్రాబ్లం, కాంగ్రెస్ గట్టిగా ఉంది, ఇంకా అంత బలపడుతుంది, మేము బయలుదేరతాం. మీ వాళ్ళు మీరు కలిసి రాకపోతే మీ వాళ్ళు వచ్చేస్తారు, అది వాళ్ళకి తెలుసు. ఫైనల్గా ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు సోనియా గాంధీ బరిలో ఉంటారంటూ కూడా ఈ మధ్య కొన్ని వార్తలు వినిపించాయి. సో పూర్తిగా మేడం గారు కనుక బరిలో ఉంటే మాత్రం రేణుకా చౌదరిగా ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? మేడం బరిలో ఉంటే మేము ఎక్కడి నుంచి పోటీ చేస్తామండి? మేము ఆమె సేవలో ఉంటాము, అదే మా ఆలోచన. దేర్ ఇస్ నో సెకండ్ థాట్. మేడం రంగంలోకి దిగారంటే చెంగు రంగాన్ని మేమంతా ఇక్కడ గంతులు వేసుకుంటూ మేము మేడంని గెలిపించుకుంటాం. మాకు ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి ఈ జిల్లాలో దిగ్విజయంగా పెద్ద మెజారిటీతో మేడంని గెలిపించుకుంటాం. ఆ తర్వాత పనిచేసేది మేమే కదా, కాబట్టి దట్ చాలు, మేడం వస్తే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు. ఫైనల్గా జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ మన జిల్లాలో ఉన్నటువంటి అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాముడిని విస్మరించారు. పూర్తిగా 22వ తారీఖు అయోధ్యలో రామమందిరం ఏర్పాటు అంటూ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ దీనికి దూరంగా ఉంటుంది, హిందువులే దీనికి ఉండాలని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో పూర్తిగా భద్రాచల రామాలయ అభివృద్ధిని విస్మరించిన బీజేపీ పార్టీ ఘనంగా 22న అయోధ్యలో రామమందిరం ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు, దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు మేడం? ఏమండి, నేను కాదు స్పందించేది, ఆ శ్రీరాములు వారే స్పందిస్తారు, చూస్తూ ఉండండి. బీజేపీకి ఏమీ పేటెంట్ లేదు రాములు వారి పైన అని ఇక్కడ మీరు వాళ్ళు గల్లీ గల్లీల్లో బొట్లు పెట్టి ప్రసాదాలు పంచి ఈ ప్రచారం చేసేవాళ్ళు ఇక్కడ స్వాములు వారు ఉన్నారు, ఇక్కడ అర్చనకి కానీ ఏది కానీ చేయడానికి రారా? ఇక్కడికి ఏది పంపించరా? ఇక్కడ అక్షంతులు తీసుకువెళ్ళరా? ఇక్కడ సీతమ్మ గారు పర్ణశాల గుడిలో దేవాలయం, ఆ పర్ణశాలలో ఉండి ఆమె పూజ చేసుకున్న దేవాలయం ఉంది, దానికి పరిచయం కానీ ప్రచారం కానీ చేయరా? ఏంటండి వీళ్ళు అంత ఫ్రాడ్ చేసి, అసలు హైందవ ధర్మాన్నే క్లిష్ట పరిస్థితి కించపరిచేటట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు ఇస్తే సర్టిఫికెట్ మేము హిందువులు లేకపోతే మేము కాదా? శంకరాచార్యులే చెప్పారు విగ్రహ ప్రతిష్ఠ చేయటం తప్పు గుడి మందిరం పూర్తి అవ్వకముందే. అంతకంటే పురాతన గుడి ఇక్కడ భద్రాచలంలో ఉంది, మరి ఈ రాములు వారు పనికి రాలేదా వారికి? వాట్ ఇస్ దిస్? మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? మీరు గల్లీ గల్లీ ఓటు కోసం తిరిగి బొట్లు పెట్టి ప్రసాదాలు పంచుతున్నారు,
నువ్వు హిందూ అయితే నువ్వు ఈ ప్రసాదం తీసుకో, ఇక్కడ అక్షంతులు మీరు తీసుకెళ్ళలేదు, ఇక్కడ ప్రసాదం మీరు పంపలేదు, ఇక్కడ అర్చనలు మీరు చేపించటం లేదు, ఇది ఈ శ్రీ అసలు శ్రీరాములు వారు ఇక్కడ ఉన్నారో అది లెక్కకు రాలేదు. మా దగ్గర రామదాసు గారు వేసిన పన్ను ప్రూఫ్, హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది, పౌరాణిక గుడిది. వీళ్ళెవరండి చెప్పడానికి? వీ డోంట్ నీడ్. అంటే వీళ్ళు ఇప్పుడు శంకరాచార్యులు గారు కూడా వ్యతిరేకులు, వాళ్ళు యాంటీ హిందూ, మేము యాంటీ నేషనల్ అని వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తారా? చూస్తూ ఉండండి ఏమవుతుందో, చూస్తూ ఉండండి. సో ప్రధానంగా చూసుకోవచ్చు, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల రామాయణం నుంచి కూడా అక్షింతలు తీసుకువెళ్లకుండా పూర్తిగా అయోధ్య రామమందిరం నుంచి అక్షింతలు గల్లీ గల్లీలో పంచడం, పూర్తిగా ఇది బీజేపీ పన్నుతున్న కుట్ర అని చెప్పేసి అంటున్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్ట్లు లేరు, ఏ టీం బి టీంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఉండి గత ఎన్నికల్లో ఓటమి పాలైపోయిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఓటమితో మతి భ్రమించిన మాటలు పూర్తిగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని చెప్పేసి ఫార్బ్రా రేణుకా తన స్టైల్లో స్పందించిన పరిస్థితి కనపడింది. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి.